వచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు ఆలీతో సరదాగా పెళ్లిలో సందడి చేయడం బంధువులకి సరదా గల్లీలో లొల్లి చేయడం కుర్రాళ్ళకి సరదా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ నవ్వించడం ఈ ఆలీకి సరదా Let's start Ali to Sardaga. ఈ పువ్వుని ఇప్పుడు మనం వచ్చే గెస్ట్ కి మనం గిఫ్ట్ గా ఇద్దాం ఆ ప్లాంటర్ పగిడిని మనం ఈ స్టేజ్ మీదకి పిలిచేద్దాం చాలా అద్భుత నటుడు బాల నటుడు మహానటుడు ఆయనలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి నేను ఆయన పిలిచేస్తున్నాను లెట్స్ వెల్కమ్ బ్రహ్మాజీ వెల్కమ్ టు అలీతో సరదాగా ఓకే ఫుల్ నేమ్ ఏంటి మీ తల్లిదండ్రులు నీకు పెట్టిన పేరు సత్య వెంకట సుబ్రహ్మణ్య బ్రహ్మాజీరావు ఏంటి చెప్పండి ఒకసారి అమ్మాయికి ఇవ్వండి నువ్వు చెప్పమ్మా సత్య వెంకట సుబ్రహ్మణ్య బ్రహ్మాజీ రావు మర్చిపోయాడు సార్ చెప్పలేదు మీరు నేను చెప్పాలి అక్కడ చెప్పి పేరు అయింది నాదిగా ఓకే అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సత్యో సుబ్రహ్మణ్యో లేకపోతే బ్రహ్మాజీ రావో అని కాకుండా అన్ని పేర్లు తీసి చుట్టి బ్రహ్మాజీని ఎందుకు పెట్టుకున్నావు స్కూల్లో కూడా బ్రహ్మాజీ అని ఉండేది బట్ రిజిస్టర్లో పిఎస్ విఎస్ బ్రహ్మాజీరావు అని ఉండేది సో అందరూ స్కూల్లో పీస్ విఎస్ అనేవారు పిఎస్ విఎస్ కదా ఓకే బ్రహ్మాజీ అనేది మామూలు అందరూ పిలిచినేమి ఓకే సో అదే పెట్టా అప్పుడు గుమ్మడి గారు కాంతారావు గారు మీరందరూ రూమ్మేట్స్ కదా ఆ స్ట్రగ్లింగ్ డేస్లో గుమ్మడి కాంతారావు గారు మేమందరం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నాగయ్య గారు ఆలీ గారు వాళ్ళందరము ఆల్రెడీ అపార్ట్మెంట్ తీసుకుని ఉండేవారు సో మేము వాళ్ళ దగ్గర గైడింగ్ తీసుకునేవాళ్ళం పాండి బజార్లో టిప్స్ తీసుకోవడానికి వచ్చేవాళ్ళు టిప్స్ తీసుకోవడానికి ఏంటి ఇండస్ట్రీలో ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఏంటి జనరల్గా మీరు ఎవరు మా ఫాదర్ వాళ్ళు సామర్లకోట మా మదర్ వాళ్ళది అమలాపురం దగ్గర కొత్తపేట దగ్గర అద్దంకి వారి లంక నాకు ఊరు అక్కడ బట్ నేను పెరిగిందంతా ఈ వెస్ట్ గోదావరి ఎక్కడది ఏలూరులో బాగా ఏలూరులో చదువుకున్నాను ఎక్కువ కాలం ఏం చదివా నేను ప్లస్ టూ ఏలూరులో చేశాను ఏఎంఐ చేయడానికి చెన్నై వచ్చా ఏఎంఐ చేయడానికి అంటే ఏఎంఐ చేయడానికి అని చెప్పి వంక పెట్టుకుని చెన్నై వచ్చా అంటే లోపల ఉంది అది ఉంది నువ్వు కృష్ణ గారి ఫ్యాన్ కదా వేరే అభిమాని బాగా సో ఆయన సినిమాలు చూసి ఆ ఇన్స్పిరేషన్ తోటి ఇండస్ట్రీకి వచ్చి ఉంటావేమో నేను అనుకుంటున్నాను ఆయన్ని చూసి కాదు శంకరాభరణం రిలీజ్ అయింది అప్పుడు మా ఫాదర్ తహసీల్దార్ ఆయనేమో డిప్యూటీ కలెక్టర్ మన స్వామ్యాజులు గారు సో ఆ రిలీజ్ అయిన టైంలో ఆయన సన్మానం చేద్దామని ఏలూరు తీసుకొచ్చారు ఆయన్ని అక్కడ ఆడిటోరియంలో ఫంక్షన్ అందరూ చేస్తుంటే నాకు మా ఫాదర్ ఆఫీసర్ కాబట్టి మాకు ఇక్కడి నుంచి చూసే అవకాశం అన్నమాట ఆయన ఇక్కడికి వచ్చుంటే ఆడియన్స్ అలా ఉండేవారు ఆడిటోరియం సో అందరూ అసలు ముసలోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఎయిట్ చేసి ఆయన కాళ్ళ మీద పడిపోతున్నారు ఆ సినిమా ఎఫెక్ట్ అన్నమాట అంటే సినిమా అట్టాడిది చేసిన వేషం అట్టాడిది అవును అది చూసి పాపులర్ అవ్వాలి ఆయన ఇప్పుడు మామూలు ఆయన జాబ్ చేసుకున్న ఆయన ఒక సినిమాతో వేరే ఎక్కడికో వెళ్ళిపోయాడు ఒక ఇన్స్పిరేషన్ నాలో అసలు అదే మెయిన్ అంటే నేను అంత గొప్ప నటుడు అయితే డెఫినెట్గా నాకు కూడా ఇలాగే ఉంటుంది అని అనుకున్నాను అనుకోవడానికి
ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అదే యాక్టింగ్ రాదు, స్టేజ్ ప్రోగ్రాములు కానీ పెర్ఫార్మెన్స్లు యాక్టింగ్ తెలియదు నాకు అట్లేం. సో అప్పుడు చదువుకున్న రోజుల్లో ఏఎంఏ చేసేటప్పుడు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్వ్యూలో ట్రై చేశాను. నాకు అప్పట్లో ఏముంటే మార్క్ లిస్ట్ చూసి సీట్ ఇచ్చేస్తారేమో అనుకున్నా. అంత అంత మంచి స్టూడెంట్ వాడు, బాగానే చదువుకునేవాడిని. ఎంత వచ్చింది ప్లస్ టూలో నీకు? ఎంత వచ్చినా బాగానే చదివాను, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అని నువ్వు అనుకుంటున్నావు? లేదు, బాగానే వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు కృష్ణవంశీ చాలా మంచి డైరెక్టర్, ఒక అద్భుతమైన కథ ఉంటుంది, మంచి మెసేజ్ ఉంటుంది. నిన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలని ఆయనకి ఎందుకు అనిపించింది అంటే, అప్పటికే ఆయన వెల్ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ అంటే, మీ ఇద్దరు ఏమైనా రూమ్మేట్సా, క్లాస్మేట్సా, లేకపోతే ఏమైనా ఫీలింగా? రూమ్మేట్స్. ఎక్కడ? చెన్నైలో. మీ ఇద్దరు ఒకే రూమ్లో ఉండేవాళ్ళు? అప్పుడు పరిచయం అయినప్పుడు రూమ్మేట్స్ కాదు, పాండీ బజార్లో ఈవినింగ్ టైం కలుసుకునేవాళ్ళం. వేరే వాళ్ళదా, తను వేరే మ్యాన్షన్లో ఉండేవాడు. నీకు తెలుసు కదా, పోంగా మ్యాన్షన్లో నేను ఉండేవాడిని, ఓకే, మలర్కోడి మ్యాన్షన్లో తను ఉండేవాడు. ఓకే, ఆ రెండు అటు దగ్గర దగ్గరే కదా, దగ్గర దగ్గర సెంటర్లో ఈవినింగ్ పూట కలుసుకున్నప్పుడప్పుడు అలాగ తాడేపులు కూడా అలా అనుకుని కొంచెం కలిసాం. ఓకే, ఆ పువ్వు పక్కన ఎక్కడ పెట్టేసి ఫీల్ బాగుంది. ఫీల్ బాగుందా? అయితే అలా తిప్పుతుండ. ఓకే, సో అక్కడ పరిచయం. తర్వాత శివ సినిమాకి తన అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అవ్వడం, అందులో యాక్ట్ చేయడం, అక్కడ మా పరిచయం ఇంకా స్ట్రాంగ్ అయ్యి తర్వాత శివ అయిపోయిన తర్వాత రూమ్మేట్స్ అయ్యమాట. ఓకే, నీ కెరీర్ అలా షిఫ్ట్ అవ్వడానికి ఏ సినిమాలు అంటే ఒక రేంజ్కి తీసుకెళ్ళిన సినిమాలు చెప్పు. నాకు ఫస్ట్ శివతో కొంచెం ఒక యాక్టర్ ఉన్నాడని బ్రహ్మాజీ, అంతే. దాని తర్వాత అలాగా పరుచూరి బ్రదర్స్ వాళ్ళ సినిమాలు అన్నింటిలో ఉండేవాడు, వాళ్ళు బాగా రికమెండ్ చేసేవారు చాలా సినిమాల్లో. ఎందుకంటే చెన్నైలో నాకు కొంతకాలం తిరిగిన తర్వాత అర్థమైందంటే పోసాని నాకు ఒక టైంలో రూమ్మేట్, పక్కపక్క రూములు ఒక రూమ్మేట్ పోసాని, వాళ్ళు అసిస్టెంట్గా చేసేవాడు గోపాలకృష్ణ గారి దగ్గర పరుచూరి బ్రదర్స్ దగ్గర. సో పోసాని గురించి ఆఫీస్కి వెళ్ళేవాడు, పరుచూరి బ్రదర్స్ ఆఫీస్కి, మన నూతన్ ప్రసాద్ గారు ఇంటి పైన. సో అందరు డైరెక్టర్లు అక్కడే వచ్చేవారు, కో డైరెక్టర్లు. సో అక్కడికి వెళ్తే సరిపోద్ది, అన్ని చోట్ల తిరగడం ఎందుకని అక్కడే ఉండేవాడు ఇప్పుడు. సో గోపాలకృష్ణ గారు పిలిచి ఈ కుర్రాడికి క్యారెక్టర్ ఆయన, అప్పట్లో ఆయన కాస్టింగ్ అంతా జనరల్గా ఆయనే, వాళ్ళిద్దరూ అప్పట్లో చెప్పేవాడు. సో కొన్ని అలా క్యారెక్టర్లు వాళ్ళు కాంపిటీషన్ ఉండేది కాబట్టి అప్పట్లో. సో ఈ క్యారెక్టర్కి బ్రహ్మాజీ వేయండి అని. సో అలా ఇచ్చావు అంటే, నేను ఒకటి విన్నాను, ఇది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. కృష్ణవంశీ గారికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నువ్వు బాగా డబ్బులు హెల్ప్ చేసావని విన్నాను నేను. లేదు, దాంతో అంటే ఆ కృతజ్ఞతతో నిన్ను హీరోగా చేశారని విన్నాను. అది అబద్ధం. అది అబద్ధం. ఒక్క పైసా నేను ఇవ్వడం కానీ తను తీసుకోవడం కానీ లేదు. తను వస్తువులు ఉంటాడు కానీ డబ్బులు అడగడు. ఓ, తన క్యారెక్టర్ అది. అచ్చా, నాకు ఇబ్బందులు ఉన్నానని కూడా చెప్పడు. అది క్యాజువల్గా ఒకసారి మేము ఏదో మాట్లాడుతూ నైట్ 8:30 అయింది, ఆకలి వేస్తుంది. ఆ టైంకి కృష్ణవంశి నేను ఉన్నాను, నాకు మంత్లీ కార్డు ఉండేది హోటల్లో, మెస్ కార్డు. వంశీరా భోజనం చేద్దాం అని తీసుకెళ్ళాను, అంతే. భోజనం చేశాడు. ఆ తర్వాత తెలిసింది అతను దాన్ని భోజనం చేసి 2 డేస్ పైన అయిపోయిందంట. ఆ 3వ రోజు ఇంక ఇంటికి వెళ్ళిపోదాం, ఇంకేమి ఇక్కడేం అవ్వట్లేదన్న డెసిషన్ తీసుకుని రేపు వెళ్దాం అనుకున్నవాడు ఎందుకు ఆగిపోయాడు అలా? ఓకే, అది తెలియదు నాకు, క్యాజువల్ జరిగింది, ఏదో తనకి ఏదో హెల్ప్ చేయాలని. ఓకే, అది తను కృతజ్ఞతగా ఫీల్ అయ్యి నాకు నన్ను తన సినిమాల్లో పెట్టుకోవడం జరిగింది. అంటే నాగార్జున గారు పక్కన చంద్రలేఖలో చాలా ఆల్మోస్ట్ ఆయనతో ఈక్వల్, చాలా ఈక్వల్ క్యారెక్టర్. సాంగ్స్లో ఉంటావు, థ్రోట్ మూవీ. అవును, అంటే నాగార్జున గారు అప్పుడు యాక్సెప్ట్ చేశారా బ్రహ్మాజీ అనగానే? యాక్చువల్గా సింధూరు ఫ్లాప్ అండ్ డిసప్పాయింట్మెంట్లో ఉంటే వంశీ ఇడిగాను చేయాలి, అది టూ హెవీ క్యారెక్టర్ అయిపోయింది ఎమోషనల్గా సింధూరంలో అనుకున్న టైంలో, చంద్రలేఖ సినిమా రీమేక్ అని నాగార్జున గారు వాళ్ళిద్దరూ వంశీ గారు డిసైడ్ అవ్వడం. ఎవరు జనరల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్కి లైక్ సుధాకర్, అప్పుడు ఆ టైంలో పీక్లో సుధాకర్ మన సుధాకర్ కానీ ఆలీ కానీ అంటే పాపులర్ కామెడియన్స్ ఆ టైంలో వాళ్ళకి ఇస్తారు హీరో ఫ్రెండ్ అంటే. అది బ్రేక్ చేసి ఏమైనా కొత్తగా చేద్దామంటే నాగార్జున గారు సజెస్ట్ చేశారండి, బ్రహ్మాజీ అయితే బాగుంటాడని నాకు వంశీ చెప్పాడు. మేము అనుకుంటున్నాం బట్ ఆయన బ్రహ్మాజీ అయితే బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అనుకుని అందులో యాక్చువల్ నాగార్జున గారు సపోర్ట్ చేసి ఓకే ఇప్పించింది అది. అదర్ స్టేట్ నుంచి
ఎవరైనా స్టార్స్ వస్తే వాళ్ళని మీ ఇంటికి పిలిచి మంచి పార్టీ ఇస్తావు. అదర్ స్టేట్ నుంచి వస్తాను కాదు, సందర్భాన్ని బట్టి. అంతే తప్ప సందర్భాన్ని బట్టి అంతే. ఓకే, నేను ఎన్నెళ్ళ నుంచి నీకు పరిచయం? నవ్వుతా ఏంటనే. 30 ఇయర్స్ నుంచి. 30 ఇయర్స్ నుంచి నేను పరిచయం. ఎప్పుడైనా మీ ఇంటికి పిలిచావా నన్ను? చాలాసార్లు పిలిచావు. వచ్చావా నువ్వు? పిలిచారు 2-3 సార్లు సందర్భాల్లో. మీ ఇంట్లో పార్టీ జరుగుతున్నప్పుడు చెప్తాయి? అది ఎందుకు చెప్తా? పార్టీ లాంటి ఏ విధంగా జరుగుతా చెప్తా, ఏ అకేషన్ జరుగుతా, ఏ సందర్భంలో జరుగుతా నేను చెప్తా. ఓకే. ఇప్పుడు జనతా గారే షూటింగ్ జరుగుతుంది, అది లాస్ట్ వర్కింగ్ డే. మోహన్ లాల్ గారు సరే అయిపోతుంది, నేను చాలా బాధగా ఉన్నాను, అందరం కలిసి చేసాం, సరదా కూర్చుందాం ఎక్కడ అంటే, ఏ ప్లేస్ ప్లేస్ ఏంటండి ఎక్కడ కూర్చుందంటే, మన తారక్ బ్రహ్మాజీ ఇంట్లో కూర్చుందాం సరదా అని తను సజెస్ట్ చేశాడు. సో అది ఆ టీమ్ ఆ షూటింగ్లో ఉన్న యాక్టర్స్ ఎన్టీఆర్ అన్నమాట, ఎన్టీఆర్. సో ఆ టైంకి ఆ ఈవినింగ్ అలా కలిసింది తప్పించి, ఆ సినిమాలో నువ్వు లేవు కాబట్టి, ఆ రోజు నువ్వు లేవు కాబట్టి అలాగ. సో అలా జరిగింది తప్పించి ప్లాన్డ్గా పార్టీ ఏదని లేదు. నువ్వు జనతా గ్యారేజ్ ఆ టీమ్కి నువ్వు పార్టీ ఇచ్చావు నేను అడుగుతలే. అవునా? అదే జనరల్గా మీ ఇంట్లో సంవత్సరంలో ఒక 5-6 సార్లు జరుగుతాయి కదా పార్టీలు. జరిగాయి, ఇప్పుడు కాదు. పార్టీ అంటే భోజనం, సరదాగా అందరి ఫ్రెండ్స్ని కలవటం, ఒక మంచి ఫుడ్, మీ వైఫ్ మంచి చేప, మంచి బిర్యానీ, ఇవన్నీ చేస్తారు. కొడుకు పెళ్లి చేసావు, స్టిల్ ఇంకా గ్లామర్గా ఉన్నావు. ఏంటి నీ సీక్రెట్ ఏంటి? పాజిటివ్. ఒకళ్ళు చెప్పండి ఏంటి? మీలో ఎవరైనా ఆడుతున్నారు? అది అప్పుడు పిలిచావు మీ అబ్బాయి మ్యారేజ్ టైంలో నాకు ఫోన్ చేసావు రమ్మని. నువ్వు రాలా? ఆ మ్యారేజ్ కి రాలేదు కాబట్టి ఇంకా పార్టీలకు పిలిచినా పెద్దగా రాళ్లే. మ్యారేజ్ కే రానోడు, ఇంకా పార్టీలకి అసలు పెద్ద పట్టించుకోడు. నేను పెళ్ళి ఇప్పుడు ఇంపార్టెంట్ లైఫ్ లో ఇంపార్టెంట్ ఈవెంట్స్, నీ పిల్లల బర్త్డే వాటికి నేను వచ్చా. ఇప్పుడు తాత అయ్యావా? ఇంకా ఇంకా కాలా. మనం స్విట్జర్లాండ్ వెళ్ళాం డాన్ సీన్ సినిమాకి. అవును. నేను రవితేజ కూర్చొని ఉంటే అక్కడ శ్రీలంక వాళ్ళు ఎక్కువ స్విట్జర్లాండ్లో. దా ఊరి పేరు బర్న్ అంటారు, దాని పేరు బర్న్. బర్న్ అంటే ఈ బన్ను కాదు, బర్న్ అనే ఊరుంది, బర్న్ సిటీ. బర్న్ సిటీ అంటారు దాన్ని. ఆ బర్న్ సిటీలో శ్రీలంకన్స్ వాళ్ళు రిఫ్యూజెస్ అనమాట. వాళ్ళు వచ్చారు, సెటిల్ అయిపోయిన వాళ్ళు. వార్ అప్పుడు వార్లో జరుగుతున్నప్పుడు అయితే ఒక అమ్మాయి వచ్చి, సార్ అవరు ఎంగే సార్ అంది ఒక అమ్మాయి వచ్చి. అవరు ఎంగే అన్న? యారే? అవరు సార్ జ్యోతిక సిత్తప్ప అంది. జ్యోతిక సిత్తప్ప. జ్యోతిక చిత్తప్ప అంటే బాబాయ్ అంటాం కదా మనం, ఫాదర్ నా తమ్ముడిని. ఈయన తమిళ్లో జ్యోతిక ఫాదరు తమ్ముడికి యాక్ట్ చేశాడు. అంటే జ్యోతికకి ఏమవుతాడు ఈయన? బాబాయ్. తమిళ్లో బాబాయిని సిత్తప్ప అంటారనమాట. సిద్దప్ప కాదు, చిత్తప్ప. రవితేజ ఏంటంటారా అది అన్నాడు. బ్రహ్మాజీని నడుస్తుంది కదా జ్యోతిక సిత్తప్ప అంటే ఆడే. ఏ సినిమా అది? ఆడ యాక్టేసింది రవితేజ యాక్టేసింది. ఏ సినిమా అది? భద్ర. దాని తమిళ్లో శర్వణ పేరు, సినిమా పేరు శర్వణ. ఎవరు? శింబు యాక్టేసాడు. శింబు, జ్యోతిక. ఓకే. అందరు సేమ్ భద్రలో నేను చేసిన క్యారెక్టర్ తమిళ్లో కూడా. తమిళ్లో సేమ్ క్యారెక్టర్. అవును. సో అప్పుడు నన్ను మామూలు బాబాయ్ అని పిలిచేది. అవును. సో అప్పుడు ఏంటంటే అక్కడ శ్రేయ అప్పటికి శివాజీ గారు అంటే రజనీకాంత్ ఆ అమ్మాయి ఇక్కడ స్టారు, తర్వాత కట్ చేస్తే ఇంకో స్టార్ నువ్వే. స్విట్జర్లాండ్ లో మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అక్కడ, ఎందుకంటే మేము ఎవరు తెలియదు అక్కడ. గ్లామర్ రహస్యం ఏంటి అంటే పాజిటివ్ గా ఉండడం ప్లస్ కొంచెం డిసిప్లిన్ గా ఉండడం. బేసిక్ డిసిప్లిన్. డిసిప్లిన్ అనేది హెల్ప్ అవుద్ది. ఏది? పాజిటివ్. కొంచెం పాజిటివ్ మైండ్. ప్రతిదానికి కుంగిపోయి ఏడ్ చేసి పడుకుని కుళ్ళిపోయి ఉంటుంటే మొహం ఇలా అయిపోద్ది, లేకపోతే ఇలా ఉంటుంది. అంటే జనరల్గా ఇలాంటి డైలాగ్ అన్ని బాంబే హీరోయిన్లు వాడుతుంటారు, ఇక్కడ డెమాజీ వాడుతున్నాడు అంతే. లేకపోతే వాళ్ళు ఇలా ఉండాలి అంతే. సో మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఎక్కడ? చెన్నైలో ఉండగా హైదరాబాద్ పెళ్లి చేసుకున్నాం చెన్నై. ఓకే. సో అంటే ఆవిడ కాదు, ఆవిడ బెంగాలీ. అంటే మీ ఇంట్లో మరి ఒప్పుకుందారా? ఒప్పుకోలే. ఒప్పుకోలే. తనకి ఆల్రెడీ అంటే తనకు తనకు సెకండ్ మ్యారేజ్ నేను చేసుకుంది. అచ్చా. ఒప్పుకోవడం అంటే తెలియదు వాళ్ళకి. నువ్వు పెళ్లి చేసుకున్నట్టు?
నేను పెళ్లి చేసుకున్న నెక్స్ట్ డే అంటే మా సిస్టర్లకు ఫోన్ చేసి చెప్పా ఇలాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాం అని చెప్పి పిలవదలుచుకోవాలి ఎక్సైటెడ్ కానీ. అచ్చా ఇండస్ట్రీలో ఉన్న మన ఫ్రెండ్సే చంద్రలేఖ షూటింగ్ జరుగుతున్నప్పుడు మన ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి పెళ్లి చేశారు. ఆహా మన రిజిస్టర్ మ్యారేజ్ అలా చేయించారు దగ్గర. ఓకే కృష్ణవంశీ రమ్యకృష్ణ రామ్ప్రసాద్ గారు కెమెరామెన్ రామ్ప్రసాద్ మన జగపతి బాబు గారు వాళ్ళ బ్రదర్ రామ్ప్రసాద్ గారు రామ్ప్రసాద్ గారు వైఫ్ అచ్చా మన గున్నం గంగరాజు గారు ఆయన వైఫ్ వీళ్ళందరూ గెస్ట్గా వచ్చారు. వాళ్ళ నుండి దగ్గరుండి ఓకే మన ఆల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ పెళ్లి పెద్దలుగా వచ్చారు. పెళ్లి పెద్దలు యాక్చువల్ ఒక సైడ్ పేరెంట్స్ ఇటు సైడ్ పేరెంట్స్. ఓకే అంటే ఆల్రెడీ ఆవిడకి మ్యారేజ్ అయింది ఆవిడనే ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అంటే ఆవిడకి ఏమైనా ప్రాపర్టీ ఉందా? అలానేం కాదు అసలు లవ్ అది ఇప్పుడు అలానే అంటే నువ్వు స్ట్రగ్లింగ్ చేసే టైంలో ఆవిడ నిన్ను ఏమైనా కాపాడిందా? లేదు పరిచయం నాకు బాగా అప్పటి నుంచి ఒకే ఏరియాలో ఉండేవాళ్ళ ఎదురుగా ఉండి ఎదురెదురుగా ఉండేవాళ్ళ ఎదురు ఫ్లాట్ లో ఉండేవాళ్ళు. నా పరిచయం అలాగే పరిచయం తర్వాత తనకు డైవర్స్ అయిపోయిన తర్వాత సరే మనం పెళ్లి చేసుకుందాం అని తనంటే చేసుకోవడం జరిగింది. ఓకే సో చేసుకున్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళు హ్యాపీయా? అంటే ఆ పెళ్ళికి ముందు కూడా తెలుసు తనకి మామూలు మా ఫ్రెండ్లీగా అందరం కలుస్తాం మా తాడబ్బులు కూడా మా ఊరు కూడా తీసి మా పేరెంట్స్ కూడా తెలుసు. ఓకే మా ఫాదర్ మదర్ వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడు నాకు గొప్పని పరిచయం చేసామని తెలుసు. మామూలుగా పెళ్లి చేసుకుంటాం తెలియదు బట్ అందరికీ తెలుసు ఫ్యామిలీలో అందరికీ పరిచయం మా ఊరు రావడం తాను అలా జరిగదు మాట. సో ఇప్పుడు హ్యాపీ మెచ్చుమే మీకు ఆలీ గురించి చెప్పాలి. ఇండస్ట్రీలో అందరం షూటింగ్లు చేస్తుంటాం తర్వాత అప్పుడప్పుడు కలుస్తుంటాం. ఈ ఆలీ మాత్రం 6 తర్వాత కనబడ్డు ఎందుకంటే ఆయన ఐపీఎస్ ఐఏఎస్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మినిస్టర్తోనే టైం స్పెండ్ చేస్తాడు. మిగతా మా లాంటి వాళ్ళు అందరూ ఇప్పుడు అంటున్నాడు పిలవలేదని రాడు. తను పొలిటీషియన్స్ కానీ ఆల్ టాప్ పీపుల్ అందరూ వాళ్ళందరూ ఫేవరెట్ వాళ్ళతోనే 10 ఏళ్ళ నుంచి వస్తున్నాను వాళ్ళతోనే కూర్చుంటాడు నైట్ ఇండస్ట్రీ ఫంక్షన్లు కానీ ఇండస్ట్రీ మనుషులతో ఎప్పటితో కలవడు. అది మీకు చాలా మంది తెలియని విషయం. ఎప్పుడు నువ్వు అలా ఎందుకు సినిమా వాళ్ళతో ఉండవు? కాసేపు బ్రహ్మాజీతో సరదాగా 2 మినిట్స్ బ్రహ్మాజీతో సరదాగా అడుగు. ఓ ఇంత గ్యాప్ తీసుకుంటా? అరే వచ్చిన గెస్ట్ వెళ్ళిపోతాడు రే. గుర్తుకొచ్చింది మీరు ఇప్పుడు గుర్తురావడం లేదు ఉన్నదే మనసులో బాధ అది పెయిన్. ఎందుకు సినిమా వాళ్ళతో ఉండవు అసలు కలవు? పొద్దున మొహం కడిగి కాఫీ తాగి ఇంట్లో నుంచి బయలుదేరితే పొద్దు నుంచి సాయంత్రం దాకా సినిమా వాళ్ళతో కలుస్తూనే ఉంటాం. ఎందుకు పొలిటీషియన్స్ ఐపీఎస్ ఐఏఎస్ అంటున్నావు కదా వాళ్ళు కొంతసేపు ఆలీతో కూర్చుంటే కొంచెం ఒక చిన్న రిలాక్స్ ఉంటుంది సరదాగా పిలుద్దాం అని అంట. వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళకపోతే వాళ్ళ ఈగో హట్ అవుతుంది వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. వాళ్ళు చాలా ఫ్రెండ్గా ఉంటారు వాళ్ళు పిలుస్తారు చాలామందిని. ఎందుకండి మేము ఒక మంచి పొజిషన్లో ఉన్నాం అంటే మా అవసరం ఉన్నప్పుడే వస్తారు తప్ప మేము ఎప్పుడైనా పిలిస్తే మా ఫంక్షన్లు పిలిస్తే మా పెళ్ళిళ్ళకి పిలిస్తే మా బర్త్డేలకు పిలిస్తే మీ వాళ్ళు ఎందుకు రారు అని అడుగుతుంటారు. ఆ బ్యాడ్ నేమ్ ఎందుకు మనకి? నేను వారంలో ఒక రోజు 2 రోజులు వెళ్తా మిగతా రోజులు ఫ్యామిలీ పిల్లలతో గడుపుతా నా ఫ్యామిలీతో. ఇక ఎందుకంటే నాన్న ఎలా ఉంటాడమ్మా అనే వాళ్ళ అమ్మని అడగకూడదు. ఇదిగో మీ నాన్న టీవీలో వచ్చాడు చూడు అని మా ఆవిడ అనకూడదు. ఆలీలో సరదాగా చేసేది నేను సరదాగా అన్నాను కానీ నువ్వు బాగా ఫ్యామిలీ అటాచ్మెంట్ అది ఉంది. ఇప్పుడు ఆలీ అంటే జాయ్ఫుల్. ఇప్పుడు ఆలీ సరదా ఆలీ ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ అనేది ఉండదు. సరదాగా నవ్వించడమే అందరు హీరోలతో వర్క్ చేస్తావు అందరినీ నవ్విస్తావు నువ్వు ఉంటే అక్కడ ఎనర్జీ వేరు సెట్లో. నేను మన పవర్ స్టార్తో చూశాను మన ముగ్గురం అందరం మన షూటింగ్లో అంత సరదాగా ఉన్న ఆలీ బ్రేక్లో అది ఆయన పవర్ స్టారే తీయించాడు ఇది ఇలా అని సరదాగా. సో అది ఒక ప్రతిరోజు మన పిక్నిక్ అది ఆ షూటింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్. ఓకే
ఇంత సరదాగా ఉండే ఆలి ప్యాకప్ అనగానే మాస్క్ అట్ తీసేసి ఇంట్లో చాలా ఎంట్రీ చాలా ఇలా ఎందుకు ఉంటుంది గంభీరంగా పెదరాయడం అంటాను ఇంట్లో చాలా సీరియస్ గా అది విన్నాను నేను మామూలుగా అంటే మీ తమ్ముడు వీళ్ళందరూ నువ్వు వస్తే అన్నొస్తున్నాడు ఈ టైప్ లో ఉంటదంట విన్నాను నేను అది నాకు నిజం లేదు తెలియదు బట్ తమ్ముడు వాళ్ళ దగ్గర కొంచెం సీరియస్ ఏంటంటే భయం ఎందుకు ఉండాలి అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను నా పిల్లలతో కామెడీ చేస్తే ఏదైనా రేపు పొద్దున్న నేను సీరియస్ చెప్పినా నాన్న కామెడీ చేద్దాం అందుకని వన్స్ షూటింగ్ ప్యాకప్ ఇప్పుడు చాలా థ్యాంక్స్ అలీ గారు మా షోకి వచ్చి మీరు చాలా అమూల్యమైన విషయాలు చాలా చెప్పారు అలీతో బ్రహ్మాజీతో సరదాగా చూశారు బాయ్ బాయ్ థ్యాంక్ యూ విల్ టేక్ ఎ బ్రేక్ ఎప్పుడు మా షోకి అప్పుడప్పుడు వస్తుండండి మీరు ఎలా నేను ఇక్కడ మాట్లాడతాను ఏ చెక్కు చెక్కి చెక్కిరా చెక్కింది చెక్కిరా ఇప్పుడే కదా చాలా మంచోడు హెల్ప్ చేస్తుంటాడు అందరికి అని చెప్పి కూర్చో చెప్తాను కూర్చోరా నీ శీతల కరగచ్చు కూర్చో ఇప్పటి వరకు చాలా గౌరవంగా ఇంకా ఉన్నాయి నీ వీడియోస్ ఉన్నాయి చూపిద్దాం సరే నేను దొంగ అని విన్నాను అది ఎంత రూపాయ దొంగ చిన్నప్పుడు దొంగతనం చేసే ఉంటా కదా మామూలు అందరూ చేస్తారు పెద్ద అయిన తర్వాత అందరి మనసులు దోచుకున్నాను నేను ఒక సింగిల్ లైన్లో ఒక క్వశ్చన్ అడుగుతా నువ్వు ఆన్సర్ చేయాలి సింగిల్ లైన్లో సినిమా నా లైఫ్ కృష్ణవంశీ స్నేహితుడు రవితేజ ఎనర్జీ ఫ్యామిలీ నా లైఫ్ ఓకే సినిమా నా ప్రాణం ఓకే డబ్బు ఆలీలాగా నాకు 100 ఎకరాలు లేదు రాజమండ్రిలో చెప్పరా వందలో నాకు పాతికిచ్చేసి 75 నువ్వు తీసుకో ఎయిర్పోర్ట్ పక్కన మొత్తం ఆ ఎయిర్పోర్ట్ అంతా నాదే గవర్నమెంట్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కదా అక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కూడా ఆలీ దానం చేస్తే ఎయిర్పోర్ట్ కట్టుకుంటున్నారు తెలియదు చాలా తెలియదు అంత ఇచ్చేసాడు నవాబు మా ఫాదరు డబ్బు ఇంపార్టెంట్ డ్రింక్ మంచినీళ్ళు తాగడం చాలా మంచిది ఎప్పుడు తాగుతూనే ఉండాలి సూపర్ వెరీ గుడ్ నువ్వు కొనుక్కుంటావు ఎవరైనా కొనిస్తే తాగుతావు జనరల్ నా దగ్గర ఉంటుంది ఒక దాహం వేసినప్పుడు పక్కన అడుగుతా వెరీ గుడ్ కోపం తనకు తనే శత్రుడు అండి కోపం ఉంటా భార్య సాక్రిఫైస్ చేసేది ఇష్టమైన ఫుడ్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ అంటే మన యువంక చెప్పింది కాబట్టి అలీ ఎప్పుడు పాపం ఎప్పుడు ఫంక్షన్ అయినా బిర్యానీ పంపిస్తుంటాడు వాళ్ళ ఇంట్లో మన బక్రీద్ అప్పుడు కానీ అన్ని తను స్వయంగా పంపిస్తాడని ఎదురు చూస్తుంటాను ఇప్పుడు వరకు రాలేదు అంటే నేను మేకలను ఏం చేస్తానంటే బక్రీద్ రోజున చోలో చెప్తా బ్రహ్మాజీ అంటే అంటది అంటే ఎల్లను అంటుంది అంటే నువ్వు ఎక్కడున్నావు తెలియదు కాబట్టి అందరు అడ్రస్లు తెలుసు కాబట్టి ప్రకాష్ రాజ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు టీవీ ముందు చెప్తున్నాను ఆలీ నెక్స్ట్ బక్రీద్ కానీ రంజాన్ ఎనీ అకేషన్ నీ ఇంటి దగ్గర నుంచి బిర్యానీ పంపిస్తే పంపించాలని కోరుకుంటున్నాను సభాముఖంగా సభాముఖంగా ఓకే మీ ఇంటి బిర్యానీ తినాలని ఉంది నాకు ఓకే నువ్వు షూటింగ్లో ఫుడ్ పెడతావు అప్పుడు నాకు సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడు ప్రతిరోజు నీ ఫుడ్డే తిన్నాను బట్ నీ బిర్యానీ మీ ఇంట్లో ఇచ్చిన బిర్యానీ నేను తినలేదు నాకు కూడా మా ఆవిడ నాకు బిర్యానీ ఉండి పెడతదేమో అని నేను కూడా ఆశ థ్యాంక్ యూ బ్రహ్మాజీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లవ్ యూ అలీతో సరదాగా బ్రహ్మాజీతో సరదాగా నెక్స్ట్ బక్రీద్లో మన ఇద్దరం కలిసి మన ఇంట్లోనే బిర్యానీ నాతో ఉంటుంది ఓకే అలీతో సరదాగా సో మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం టిల్ దెన్ గుడ్ నైట్ శుభరాత్రి